డిఎంఓ డాక్టర్ మునావర్ పర్యవేక్షణలో భాస్కర్ రెడ్డి అరెస్టులు చేశారు. ఈ క్రమంలో భాస్కర్ రెడ్డి లాయర్లు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వైద్య పరీక్షల రిపోర్టులో సీబీఐ పలు కీలక విషయాలను వెల్లడించింది. తప్పనిసరి పరిస్థితిలో అరెస్టు చేయాల్సి వచ్చిందని, అరెస్టు చేయకపోతే అందుబాటులో ఉండరని సీబీఐ కోర్టుకు తెలిపింది. ఇక దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి చెప్పండి. మాజీ మంత్రి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా పనిచేసినటువంటి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ కొంత దూకుడుగా వ్యవహరిస్తుందని చెప్పగల కారణం ఏంటంటే, సుప్రీంకోర్టు ఈ కేసును ఈ నెలాఖరులోగా తీర్చాలి, తుది విచారణ నివేదిక తమకు అందించాలని చెప్పి కోరిన నేపథ్యంలో సిబిఐ కొంత దూకుడుగా వెళ్ళింది. ఈ కేసుతో అంటే ఈ హత్య కేసుతో సంబంధం ఉందన్న ఆరోపణలపై కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని ఈరోజు అరెస్ట్ చేశారు. భాస్కర్ రెడ్డితో పాటు ఆయన పిఏ అంటే ఎంపీపీఏ రాఘవరెడ్డిని కూడా ఈరోజు అరెస్ట్ చేశారు.
ఉదయం పులివెందులలో వీరిద్దరిని అరెస్ట్ చేసినటువంటి సిబిఐ అధికారులు మధ్యాహ్నం కల్లా భారీ కాన్వాయ్తో హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్లోని సిబిఐ కార్యాలయంలో అరెస్ట్ ఫార్మాలిటీస్ పూర్తి చేసిన తర్వాత నేరుగా ఉస్మానియా ఆసుపత్రి తీసుకెళ్లారు. అక్కడ ఆయనకు వైద్య పరీక్ష నిర్వహించిన అనంతరం వైద్యులు క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వడంతో ఆయన సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఇంట్లో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించారు. ఆ తర్వాత అతను చెంచలు కూడా జరుగు తరలించారు. ఈ నేపథ్యంలో సిబిఐ భాస్కర్ రెడ్డిని అరెస్టు చూపిస్తూనే తమకు కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి మరో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ మీద రేపు జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సందర్భంగా సిబిఐ కోర్టు తెలిపిన విషయాలు కొంత ఆసక్తికరంగా ఉన్నాయి. గతంలోనూ భాస్కర్ రెడ్డిని మేము విచారించాము వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో, కానీ భాస్కర్ రెడ్డి తమకు ఏమాత్రం సహకరించలేదు. అయినప్పటికీ అతన్ని వదిలేస్తాము. ఇప్పుడు ఈ కేసుతో మరిన్ని కొంత ఆధారాలు లభ్యమైన భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సి వచ్చింది. మేము ఇప్పుడు అరెస్ట్ చేయకపోతే భాస్కర్ రెడ్డి పారిపోయే అవకాశం ఉన్నాయి అని చెప్పేసి సిబిఐ కొంత కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి తరపు న్యాయవాదులు కూడా న్యాయమూర్తి ముందు వాదించారు. ఈ హత్యతోటి సంబంధమే లేదు, వైఎస్ వివేకానంద రెడ్డి సునీల్ అనే యువకుడి తల్లిని వేధింపులకు గురి చేశారు, లింగ వేధింపులకు గురి చేశారు. దాన్ని భరించలేక అతనే హత్య చేశాడు వైఎస్ వివేకానంద అని చెప్పేసి వాళ్ళు వాదించారు. ఈ విషయంలో కావాలని కక్ష సాధింపు ధోరణిలో వ్యవహరిస్తామన్నారు. అంటే సిబిఐ దర్యాప్తు అధికారి మారినప్పటికీ సిబిఐ దర్యాప్తులో ఏమాత్రం మార్పు రాలేదు. అధికారి మారిందో, అధికారి మారినప్పుడు కొంత మార్పు వస్తుందని ఆశించాము, కానీ ఏమాత్రం మార్పులేదు. కావాలని కక్ష సాధింపు ధోరణితోనే వ్యవహరిస్తా ఉన్నది. ఈ మొత్తం అంటే వైఎస్ వివేకానంద హత్యతో ఏం సంబంధం అని చెప్పారు. మరోవైపు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ, అంటే ఆ తర్వాత ఇంటికాడికి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడుతూ, ఈ విషయాన్ని మేము న్యాయపరంగా ఎదుర్కొంటాము, నాకు చాలా బాధ చేస్తుంది తన తండ్రిని సిబిఐ అధికారులు అరెస్ట్ చేయడం, అసలు మాకు ఎటువంటి సంబంధం దీంట్లో విషయంలో అని చెప్తూనే వైఎస్ వివేక హత్య జరిగిన వెంటనే మొదటిగా ఫస్ట్ పోలీసులకు ఇన్ఫార్మ్ చేసింది నేనే. వాళ్ళు కొంత జాప్యం చేసాము, నేనే 3 సార్లు 4 సార్లు ఫోన్ చేసి వాళ్ళు వెంటనే రావాలని చెప్పేసి చెప్పింది నేను. అంటే మేము హత్య చేసినప్పుడు హత్య చేసి ఉంటే ఎందుకు పోలీసులను అంత హడావిడిగా ఇంటికి రప్పిస్తామని చెప్పేసి ఆయన వాదించారు. ఏదేమైనప్పటికీ ఈ విషయాన్ని కోర్టులో తెలుసుకుంటాం, అదే కోర్టులోనే మేము దాన్ని చూసుకుంటామని చెప్పారు. ఈ నేపథ్యంలో కొంత సిబిఐ వైఎస్ వివేక కూతురు సునీత గత కొంతకాలంగా తన తండ్రి హత్య విషయంలో సిబిఐ కానీ దర్యాప్తు సంస్థ కానీ జాప్యం చేస్తూ ఉన్నాయి, కావాలని నీరు కేసు నీరుగార్చని ప్రయత్నం చేశాయని అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. అదే సుప్రీంకోర్టులో కూడా కేసు వేశారు. దీంతో ఏపీ సిబిఐ కోర్టులో విచారణ ఉన్నటువంటి కోర్టు విచారణ కేసును తెలంగాణ సిబిఐ కోర్టుకు మార్చారు. ఈ నేపథ్యంలో